సో ఫైనల్గా ఒక క్వశ్చన్ చాలా సూటిగా అడుగుతున్నాను, అది మళ్ళీ సెల్ ఫోన్ చూస్తున్నావు పెట్టి పక్కన. ఓకే, ఇది నా లాస్ట్ క్వశ్చన్, కాన్సన్ట్రేట్ చేసి. మళ్ళీ నీలోని క్రియేటర్ వెలుగులోకి వచ్చేది ఎప్పుడు? చీకటి పడినప్పుడు. ఎందుకంటే వెలుగు ఎప్పుడు చీకటిలోంచి వస్తుంది, చీకటి పడినప్పుడే దాన్ని వెలిగించడానికి వస్తుంది. సో ఇప్పుడు నీవు నాకు చెప్పావు కదా ఫోన్ వాడుతుంది నువ్వేంటి? సారీ, ఓకే సారీ సారీ పెట్టగడ. వెలుగు అనేది లైట్ వేస్తే వస్తుంది తెలుసు కదా, ఆ లైట్ అనేది ఈ థియరీలో నా బుర్రలో ఒక మంచి సినిమాకి లైట్ వెలిగినప్పుడు నువ్వు అనుకుంటున్న చీకటి పారదో అది ఆటోమేటిక్గా వస్తుంది. అది నాకు ముందే తెలిస్తే వెలుగు ఎప్పుడు వస్తుందో నేను చీకటిలోనే కూర్చుంటాను, కానీ వెలుగులోకి రావడానికి ప్రయత్నించను. ఒకవేళ నాకు చీకటిని వెలుగు చేసే తెలియని అదే ఒక ఎలాగో నాకు తెలియదని నువ్వు అనుకుంటే నీ ప్రశ్నకి అర్థం లేదు. సో అన్ని విధాలుగా నా ఫీలింగు నేను వెలుగులోకి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చీకటిలో ఉన్నావు.